అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇంకా పవర్ స్టార్ గారి విషయంలోకి వద్దారండి. పవన్ కళ్యాణ్ గారిని జిమ్సన్ గడు ఏదో మాట్లాడాడండి. జిమ్సన్ అంటే ఎవడో తెలుసు కదా, అనిల్ యాదవ్. ఇవి వచ్చాడు చూడండి జిమ్సన్. మీరు పార్టీ పెట్టింది మీరు గెలవడానిక, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానిక. ఒకసారి ఆ మాటలు కూడా వినిపిస్తాను రండి. ఆధారం లేకుండా మాట్లాడాలంటే నాకు ఎందుకో ఆ మాట మీరు నమ్మాలని గ్యారంటీ ఏముంది అనిపించేస్తుంటుంది. ముందు జిమ్సన్ గడు మాట్లాడదాం. ఎక్కడైనా భగవంతుడు కానీ ఎవరైనా నేను గెలవాలని కోరుకుంటే దేవుడు సహకరిస్తాడు, ప్రజలు సహకరిస్తారు. ఎందుకంటే నేను ఒక పార్టీ పెట్టాను, నేను గెలవాలని కోరుకుంటే తప్పలే. పార్టీ పెట్టిన ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటే తప్పలే. ఎందుకంటే పార్టీ పెట్టాడు, గవర్నమెంట్ రావాలని కోరుకుంటే తప్పలే. నేను ఒక పార్టీ పెట్టి నేను ఏదైనా గెలవాలని కోరుకునేది జరిగింది రాకుదంట. ఏమి దరిద్రం రా, దేవుడు కూడా సహకరించట్లేదు దానికి. నేను గెలవాలని కోరుకో, నేను ముఖ్యమంత్రి కోరుకో, ఒకవేళ భగవంతుడు దేవుడు కూడా సహకరించడం కదా. మన పురాణాల ప్రకారం దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు కూడా అదే పనిచేశారు. అంటే నీ మట్టిపూరు కదా అర్థం కాదేమో. నువ్వు 100 కేజీలు ఎత్తేస్తాను, 200 కేజీలు ఎత్తేస్తాను, ఇది తప్ప నీ పురాణాలు తెలీదు, చరిత్ర తెలీదు, రాజకీయం అంతకన్నా తెలీదు. పెద్ద నోరోటు వేసుకుని ఎదుటోళ్ళ మీద స్ప్రే చేసుకుంటూ, స్ప్రే అంటే తెలుసు కదా నీకు, అందుకే నీ ముందు ఎవడ నిలబడ్డావు, అందరూ వెనక్కి వచ్చారు చూడు. లేదా ముఖం మీద పడిపోతుంది మొత్తం ఇదంతా కలిపి చెప్పడానికి కూడా సరగేస్తున్నాను. ఆపరా బాబా స్ప్రే. అయితే నువ్వు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని కోరుకోకూడదు, నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవాలి అంటున్నావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు పురాణాల నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రా. రావణాసురుడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు ఉన్నాడు. శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద యుద్ధం ఎందుకు చేశాడు అన్న ఆయన? లంకను ఆక్రమించుకుని లంకకు రాజు అవుదామని కాదు. అరే బాబు చంటుడా, లంకకి రాజు అవుదామని ఉద్దేశంతో చేయలేదు ఆయన. రావణాసురుని ఓడించాలి, రావణాసురుని ఓడించాలని ఒకే ఒక లక్ష్యంతో ఆయన కానీ ఆంజనేయ స్వామి కానీ ఆ వానర సైన్యం కానీ అందరూ కలిసికట్టుగా పనిచేశారు, యుద్ధం చేశారు. అంటే మరి నీ లెక్క ప్రకారం రాముడు రావణాసురుడిని చంపేశాక లంకను ఆక్రమించుకోవాలి కదా, లంకకు రాజు అవ్వాలి కదా, రాజు అవ్వాలి అనుకోవాలి కదా అంటావేమో. ఇప్పుడు పోటీ అయితేనే నెగ్గాలనుకుంటారు. ఇక్కడ దుష్ట సంహారం, రాక్షస రాజ్యం. ఈ రాక్షస రాజ్యాన్ని తుదముట్టించడానికి అందరూ ఆ రాక్షసుని ఓడించాలనుకుంటారు అంతే. అంతే తప్ప వేరే వేరే ఆలోచనలు, స్వార్థపూరితమైన థాట్స్ ఉండవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని మనం ఖచ్చితంగా గద్దె దించాలి, గద్దె దించకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్దు అంటున్నారు. అంటే దాని అర్థం శ్రీరామచంద్రుడు వానర సైన్యం అందరూ కలిసి రావణాసురుని ఓడించాలి అని ఎలా అయితే పెట్టుకున్నారో అది అనమాట. ఈ లెక్క ఎలా సరిపోద్దు చూసుకోను, ఇది పోటీ కాదు, దుష్ట సంహారం అంటారు దీన్ని. అలాగే నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వెళ్ళి చంపేసినప్పుడు, అంటే గెలిచినప్పుడు, శ్రీకృష్ణుడు వెళ్ళి నరకాసురుడు రాజ్యాన్ని చేపట్టలేదు. ఎందుకంటే నరకాసురుడు అనే ఒక దారుణమైన వ్యక్తి ఎంతోమంది మహిళల్లో లేకపోతే సంథింగ్ ఎంతోమందిని ఏడిపిస్తున్నాడు, ఆయన వేధిస్తున్నాడు, ఆయన ఓడించడం ఒకటే, ఆయన ఓడించాలి అని అప్పుడు కూడా చేశారు. అయితే నీకు పురాణాలు అంతగా ఎక్కకపోతే నీకు చరిత్ర కూడా ఏం తెలియదు, నీ మట్టి బుర్రకి. అయినా కూడా నీకు చరిత్రలో నుంచి కూడా ఒక చిన్న ఇష్యూ చెప్తాను ఆయన. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఒకటే ఒకవైపు, జర్మనీ జపాను రెండు మూడు దేశాలు, జర్మనీకి నీ అంత హిట్లర్. ఆ హిట్లర్ను ఓడించాలి, ఎలాగైనా నిన్ను ఓడించి తీరాలి అనే ఒకే ఒక లక్ష్యంతో నాటో దేశాలు అని చెప్పి ఒక కూటమిగా ఏర్పడి ఈ దేశాలన్నీ కలిపి పనిచేసాయి. జర్మనీని ఆక్రమించుకోవడానికి కాదు, జర్మనీకి రాజు అయిపోదామని కాదు, ఈ దుష్ట సంహారం చేయాలి. వీడు దుష్టుడు, వీడుంటే మొత్తం ప్రపంచానికి ప్రమాదం. మన అందరం కలిసైనా సరే నేలలోకి మట్లో తొక్కుపడేలేండి, ఆ హిట్లర్ అని ఉండని. ఎన్ని దేశాలు ఏకమై తెలిసారా బాబు జిమ్సన్? యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా రా నాయన చిట్టుడా, కెనడా, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, ది నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటిష్ రా నాయన. అప్పుడు బ్రిటిష్ మన ఇండియాని కూడా పరిపాలిస్తుంది కాబట్టి మన ఇండియా సైన్యం కూడా బ్రిటిష్ తరఫున వెళ్ళి హిట్లర్ మీద యుద్ధం చేసింది. నీలాంటి మట్టిపూరు కదా అర్థం కాదు. మరి యునైటెడ్కి ఇన్ని దేశాలు కలిపి యుద్ధం చేసిన తర్వాత మరి జర్మనీని ఎందుకు ఆక్రమించుకోలేదు అంటావు, నీ పనికి మళ్ళీ పుడతాడు. అన్ని చోట్ల అధికారం కోసమే జరగదు. దుష్ట సంహారం జరిగేటప్పుడు మంచి శక్తులని ఏకమవుతావరా బుడ్డడా. నీకు నీ 100 కేజీలు ఎత్తేసి 200 కేజీలు ఎత్తేటు అదే గొప్ప పనుడుతాను, అదే గొప్ప నాయకత్వం అనుకునే నీలాంటి బుడ్డోడికి ఇంత పెద్ద రాజకీయం ఎలాగ అర్థమవుతుందిరా? ఈరోజున చంద్రబాబు నాయుడు గారు తగ్గించుకుని మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకుని మాట్లాడినా, ఎట్టు పరిస్థితుల్లో ఓటు చేయకూడదు, ఇతను ఓడించాలని కోరుకునేది, అప్పుడు నరకాసురుణ్ణి రావణాసురుణ్ణి వాళ్ళు ఎలాగైతే ఓడించాలని మాత్రమే ప్రయత్నించారో,
అలాగే హిట్లర్ని ఎలాగైతే కేవలం ఓడించి తీరాలని ఎలాగైతే అన్ని దేశాలు కలిసి ప్రయత్నించాయో అలా అనమాట. ఎప్పుడైనా సరే ప్రజ అంటే సమాజానికి ప్రజలకు చేటు చేకూర్చే వ్యక్తులు శక్తులు వచ్చినప్పుడు మంచి శక్తులన్నీ ఏకమైపోతారా బుజ్జుకన్నా? మంచి శక్తులన్నీ ఏకమైపోయి దుష్టశక్తిని నేలమట్టం చేసేస్తాయి, పాతాళంలో తొక్కేస్తాయి. రేపు 24లో కూడా అదే చూడబోతున్నాం మనం. కంగారు పడకరా చిటికన్నా.